Hello all, welcome to the Master's Education YouTube channel. Nenu mee Satya. Ee video lo manam vachesi BED first phase ki sambandhinchi seat allotment process aithe complete ayipindi. So present entity students anevaru college lo aithe join kavalsi untundi and relevant documents anedi college lo aithe submit cheyalsi untundi. And dantho paatu first phase lo entha mandi participate cheyadam jarigindi, entha mandiki seats anedi ivadam jarigindi, ee information aithe తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏంటంటే ప్రెస్ నోట్, ఈ ప్రెస్ నోట్ వచ్చేసి మనకి 25th December 2021 అఫీషియల్గా అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఓవరాల్గా కన్వీనర్ సీట్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే మనకు 14,464 అయితే ఉన్నాయి. అండ్ అలాటెడ్ అంటే ఫస్ట్ ఫేస్లో సీట్స్ ఎంతమందికి అలాట్ చేయడం జరిగింది అంటే సో 10,216 సీట్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. ఇంకా మనం సెకండ్ ఫేస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారో వారి కోసం వేకెంట్లో ఉన్న సీట్స్ అయితే ప్రజెంట్ 4,248 అయితే సీట్స్ ఉన్నాయి. సో ఈ సీట్స్ కోసం ఏంటంటే స్లైడ్ అయ్యేవారు పోటీ పడతారు అండ్ ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. అండ్ అదేవిధంగా సో ఫస్ట్ ఫేస్లో సీట్ రాని వారు కూడా కాంపిటీషన్లో ఉంటారు. సో వీరికి మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 4,248 సీట్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. కొత్తగా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇస్తే న్యూ కాలేజీలలో ఇస్తే రావాలి అనుకునే వారికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అలాట్మెంట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఎవరైతే అలాట్మెంట్ రిసీవ్ చేసుకున్నారో అంటే ఫస్ట్ ఫేస్లో అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్గా జాయినింగ్ రిపోర్ట్ అనేది మీరు మొబైల్ ద్వారా కానీ డౌన్లోడ్ చేసినట్టయితే రాదు, అది ల్యాప్టాప్ లేదా సిస్టంలో మాత్రమే అది సపోర్ట్ చేస్తుంది. సో అక్కడ మనకు చలన్ ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ జాయినింగ్ రిపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. వాటిపైన క్లిక్ చేస్తే మనకు చలన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అండ్ అదేవిధంగా సో ప్రింట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అవి ఏ విధంగా ఉంటాయి ఫార్మాట్ అనేది మీరు వన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. స్క్రీన్ పైన నేను రెండింటి ఇమేజ్ అయితే ప్లే చేస్తున్నాను. సో చలన్ అనేది ఫస్ట్ ఇమేజ్లో ఉన్న విధంగా చలన్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ ఇమేజ్ వచ్చేసి ఏంటంటే మనకి జాయినింగ్ రిపోర్ట్, ఈ టూ రిపోర్ట్స్ అయితే మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో జీరో ఉన్న వారు వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా ఆ ప్రింట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, జీరో ఉన్న అండ్ బ్యాలెన్స్ ఉన్నా కూడా. సో బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే రిలేటెడ్ బ్రాంచ్లో అయితే పే చేయాల్సి ఉంటుంది ఆ అమౌంట్ అనేది. సో మీకు ఎక్కడ పే చేయాలనే కన్ఫ్యూజన్ ఉంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క రిలెవెంట్ కాలేజ్కి వెళ్ళేసి వారిని కాంటాక్ట్ అయినా కూడా ఇన్ఫర్మేషన్ చెప్తారు. సో దాంట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే మనకి ఏ బ్యాంక్లో అయినా పే చేసుకోవచ్చు, సో యూనియన్ బ్యాంక్ లేదా ఆంధ్ర బ్యాంక్ అని. సో ఎక్కడ ఉన్నా కూడా ఈ రెండు బ్రాంచ్లలో అయితే పే చేయొచ్చు. సో ఈ రెండు బ్రాంచెస్ ఒకటే ప్రజెంట్, ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్లో మెర్జ్ చేయడం వల్ల సో ఈ రెండు బ్యాంక్స్కి ఒకే మీనింగ్ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళేసి పే చేసుకోవచ్చు. సో ఏంటి ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న అమౌంట్ మొత్తం పే చేయాలంటే సో అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న అమౌంట్ మొత్తం అయితే పే చేయాల్సిందే. ఇన్ కేస్ మీకు ఇన్కమ్ అప్లికేబుల్ ఉన్నట్టయితే ఒక ఛాన్స్ ఉంటుంది, మీ యొక్క ఇన్కమ్ స్టేట్ అనేది లోయర్ చేసుకున్నట్లయితే సో మీ ఇన్కమ్ అనేది అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే మీ క్యాస్ట్ ప్రకారం అయితే సో అమౌంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ ఈబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి జీరో పేమెంట్ అయితే చూపిస్తుంది. అండ్ అదర్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫుల్ అమౌంట్ అయితే చూపిస్తుంది. సో బీసీ వారికి వచ్చేసి ఏంటంటే 30,500 అయితే రిమైండ్మెంట్ వస్తుంది. అండ్ రిమైనింగ్ అమౌంట్ అంటే కంపేర్ విత్ కాలేజ్ ఫీజ్ తోటి, సో కాలేజ్ ఫీ అనేది 24,000 ఉన్నట్లయితే వీరికి 30,500 అనేది రియంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి 9,500 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 25,000 ఉన్నట్టయితే 10,500 అనేది పే చేయాలి. మీ అమౌంట్ని బేస్ చేసుకొని అయితే మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా ఎప్పటివరకు సబ్మిట్ చేయాలి, ఖచ్చితంగా ఫస్ట్ ఫేస్లో సబ్మిట్ చేయాలా లేదా అంటే సో ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ ఫేస్లో అయితే మనకు సబ్మిట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు స్పెషల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం చెప్పలేదు. సెకండ్ ఫేస్కి వెళ్ళే వాళ్ళు, ఫస్ట్ ఫేస్కి వెళ్ళే వాళ్ళు సిపి గేట్లో అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ ఏం చెప్పలేదు. కాబట్టి మీకు సీట్ అనేది అలాట్ చేసుకోవాలి అనుకుంటే మీరు 27th December నుంచి 30 December వరకు అయితే మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నింటినీ విత్ చలాన్ పే చేసి అక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో December 30 నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే లాస్ట్ డే ఇప్పుడు ఎవరైతే అలాట్మెంట్ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నారో సో ఆ డే నుంచే క్లాసెస్ అయితే మనకు స్టార్ట్ అవుతాయి. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ అప్డేట్ అయితే. సో ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాము. సో వాటి కోసం అయితే వెయిట్ చేయండి. ఇన్ కేస్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ప్రీవియస్లో అయితే చాలా వీడియోస్ చేసాం, వన్స్ మీరు ఆ వీడియోస్ చూసినట్లయితే మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ వస్తుంది. సో డౌట్స్ అనేది వీడియోలో కవర్ చేసిన టాపిక్ కాకుండా కొత్త టాపిక్ పైన జనరేట్ చేయండి. సో మాకు కూడా ఏంటంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్.